Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కుప్పంలో అసలేం జరుగుతోంది? చంద్రబాబుకు కునుకు కరువు. కుప్పంలో ఏం జరుగుతోంది? జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ హంగామాకు కారణమేంటి? నిజంగా జూనియర్ ఎన్టీఆర్ను రంగంలోకి దింపే ప్రయత్నం జరుగుతోందా? చంద్రబాబు సొంత నియోజకవర్గంలోనే ఇలా ఎందుకు జరుగుతోంది? చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకొని ఉన్నారు? రాజకీయాలపై తాను ఇప్పటికీ ఏ నిర్ణయం తీసుకోలేదని జూనియర్ ఎన్టీఆర్ పదే పదే చెబుతున్నా టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ రచ్చ ఆగడం లేదు. మరి జూనియర్ ఎన్టీఆర్ పేరుతో రచ్చ ఎందుకు జరుగుతోంది? అది కూడా టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో జూనియర్ జపం ఎందుకు మొదలైంది? తాజా పరిణామాలపై చంద్రబాబు అలర్ట్ అయ్యారా? అసలు కుప్పంలో ఏం జరుగుతోంది? తన సొంత నియోజకవర్గంలో జై ఎన్టీఆర్ అంటూ భారీగా వినపడే నినాదాలు చంద్రబాబుకు నిద్ర పట్టనీయడం లేదనే ప్రచారం ఉంది. ఇటీవల కుప్పం నియోజకవర్గంలో తాజాగా జరిగిన కొన్ని పరిణామాలు చంద్రబాబుకు అసలు మింగుడు పడడం లేదంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. ఆ మధ్య చంద్రబాబు కుప్పంలో పర్యటిస్తున్న సమయంలోనే జూనియర్ ఎన్టీఆర్కు అనుకూలంగా నినాదాలు మారుమోగాయి. అవి చల్లారాయని భావించినా మరోసారి అలజడి రేపడంతో ఏదో జరుగుతోందని చంద్రబాబులో ఆందోళన మొదలైనట్లు తెలుస్తోంది. ఇటీవల కుప్పంలో జూనియర్ ఎన్టీఆర్ జెండాను 40 అడుగుల ఎత్తున ఎగరేశారు. ఏదో జాతరగా ఫ్లెక్సీలు పెట్టి ఊదరగొట్టారు. కేవలం కుప్పంలోనే ఈ విధంగా చేయడంతో అది కాస్త చంద్రబాబు కంటిలో పడింది. కుప్పంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ గోల ఏంటని ఆయన ఆరా తీయడం మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. పార్టీ నేతలకు తెలియకుండా ఇదంతా ఎవరు చేస్తున్నారని చంద్రబాబు మండిపడినట్లు చెబుతున్నారు. నిజంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులే ఇదంతా చేస్తున్నారా, లేక రాజకీయ ప్రత్యర్థులు ఏమైనా కుట్ర చేస్తున్నారా, సొంత పార్టీ మనుషులే ఇలాంటి పనులను ప్రోత్సహిస్తున్నారా అనే పలు రకాల అనుమానాలు చంద్రబాబును వెంటాడుతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే జగన్ ప్రభుత్వం ఆపరేషన్ కుప్పంను చాలా సీరియస్గా తీసుకుంది. కుప్పంపై ఇప్పటికే వైసీపీ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. అక్కడ కేడర్ను కాపాడుకోవడానికి చంద్రబాబు నానా తంటాలు పడుతున్నారు. ఇదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ పేరుతో జరుగుతున్న హడావిడి చంద్రబాబుకు చాలా వరకు చికాకులు తెచ్చిపెట్టే పరిస్థితి ఉంది. ఇకపై కుప్పంలో ఏం జరిగినా ఎప్పటికప్పుడు తనకు చెప్పాలని, ఇప్పటి వరకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసిన హడావుడిపై పూర్తి వివరాలు అందజేయాలని స్థానిక నేతలను ఆదేశించినట్లు సమాచారం. గత ఏడాది చివరిలో చంద్రబాబు కుప్పంలో పర్యటించారు. చంద్రబాబు పాల్గొన్న కార్యక్రమాల్లోనే జూనియర్ ఎన్టీఆర్ హరికృష్ణ బ్యానర్లు ఫ్లెక్సీలు వెలిశాయి. టీడీపీ చీఫ్ సమక్షంలోనే పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఎన్టీఆర్ను ప్రత్యక్ష రాజకీయాలకు తీసుకురావాలని డిమాండ్ చేశారు కొందరు. ఆ పరిణామాలపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినా ఎక్కడా బయటపడలేదు, పెదవి విప్పలేదు, తల అటు ఇటు ఊపి ముందుకెళ్ళిపోయారు. ఇదే కాదు, అంతకుముందు సైతం కుప్పంలో ఎన్టీఆర్ అభిమానులు నియోజకవర్గం అంతా ఫ్లెక్సీలు పెట్టారు. జూనియర్ ఎన్టీఆర్ గతంలో టీడీపీ తరఫున విస్తృతంగా ఎన్నికల్లో ప్రచారం చేశారు. తర్వాత మళ్లీ పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా పాల్గొనలేదు. ఆ మధ్య మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే రాజకీయాలపై మాట్లాడేందుకు ఇది సమయం సందర్భం కాదని లౌక్యంగా చెప్పి తప్పించుకున్నారు. ప్రస్తుతం పూర్తిగా సినిమాలపై ఫోకస్ పెట్టారు జూనియర్ ఎన్టీఆర్. అయినప్పటికీ కొన్నాళ్లపాటు దానిపై చర్చ జరిగింది. టీడీపీ ఆవిర్భావ వేడుకల సమయంలో పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి సైతం జూనియర్ ఎన్టీఆర్ పేరు ప్రస్తావించి కలకలం రేపారు. కానీ ఆ తరువాత ఎవరూ మాట్లాడింది లేదు. ఇప్పుడు సడన్గా కుప్పంలో ఎన్టీఆర్ అభిమానుల హడావిడి చర్చకు కారణమైంది. ఇటీవల ఎన్నికల్లో ఘోర ఫలితాలతో రాజకీయంగా టీడీపీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇలాంటి తరుణంలో ఈ కొత్త పరిణామాలు, అందులోనూ కుప్పంలో జరుగుతున్న అంశాలు టీడీపీలో కాకరేపుతున్నాయి. అయితే ఇవి అనుకోకుండా జరుగుతున్న పరిణామాలా, కావాలని కుట్రతో ఎవరైనా చేయిస్తున్నారా అన్నది చంద్రబాబుకు నిద్ర లేకుండా చేస్తోంది.